జరిగింది. ఆ అభిమానులు ఆయన వెంట వచ్చేయడం వల్ల కొంత జరిగింది. కానీ ఇది పూర్తిగా కూడా ముఖ్యమంత్రికి సంబంధించిన కార్యాలయం, హై సెక్యూరిటీ జోన్లో దీన్ని ఎవరిని దీనికి సంబంధించి పక్కనే ఉన్నటువంటి ఏదైతే మనం విజువల్స్లో చూస్తున్నాం బ్లాక్ టూలో దాదాపుగా 212 రూమ్ నెంబర్ అంటే దాదాపు బ్లాక్ టూలో కూడా 12 మంది మంత్రులకు ఉండే విధంగా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఛాంబర్స్ గతంలో నిర్మించున్నారు. 2014లో టీడీపీ అధికారుల నుంచి అప్పట్లో అమరావతి ఎంపిక చేసిన తర్వాత వెలగపూడి సచివాలయ నిర్మాణంలోనే ఆ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 212 రూమ్ని పవన్ కళ్యాణ్ కేటాయించడం జరిగింది. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఆ గది నుంచి తన బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఆ పక్కన ఉన్నటువంటి ఛాంబర్లో సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్కి, మరొక ఛాంబర్లో పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్కి కేటాయించడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కనుక అతనికి కొంత పెద్ద హాల్తో పాటుగా ప్రత్యేకమైనటువంటి మీటింగ్ హాలు, అదేవిధంగా కూడా వార్ రూమ్స్ ఎవరితోటైనా చర్చించేందుకు అధికారులతో సమీక్షించుకునేందుకు ఇండివిజువల్గా ఒక వార్ రూమ్స్ 2 వార్ రూమ్స్తో పాటుగా మామూలు ఛాంబర్ కూడా అంటే ఆయన కూర్చునే విధంగా ఒక భారీ పెద్ద ఛాంబర్ను కూడా ఏర్పాటు చేయడం, ఇందులోనే రేపు పొద్దున బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర సమావేశం ముగిసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ నేరుగా అక్కడికి వెళ్ళి అక్కడ తనకు కేటాయించినటువంటి శాఖలో ఉన్నటువంటి ఛాంబర్లోకి వెళ్ళి ఛాంబర్లో రూములన్నింటినీ కూడా ఆయన స్వయంగా పరిశీలించి ఎక్కడెక్కడ ఏమైనా అవసరం మార్పులు చేర్పులు ఉంటే కనుక ఆయన చెప్పే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఎవరైతే పవన్ కళ్యాణ్కి అన్ని విధాల వాస్తు ప్రకారం చూసేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ సిద్ధాంతి, అదేవిధంగా కూడా ఇక డిజైన్ వర్క్ చూసేటువంటి ఆనంద సాయి, ఇప్పటికే వారు వెలగపూడి సచివాలయాన్ని చూసి దాదాపుగా ఇప్పటికే ఆయనకి కొంత మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి అవకాశాలు కూడా చెప్పడం జరిగింది, చూస్తూ ఉన్నాం. అయితే అవన్నీ ఎట్లా ఉండబోతుంది, వాటిని ఎట్లా సెట్ చేసుకోబోతున్నారు అనేది మాత్రం తెలియటానికి మరికొన్ని గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే అంతా కూడా పూర్తిగా కూడా రినోవేషన్ జరుగుతుంది కనుక కొద్ది రోజులు ఎవరిని కూడా దాంట్లోకి వెళ్ళనివ్వకుండా పూర్తిగా కూడా భద్రత మధ్య ఆయనటిని కూడా రిపేర్స్ అన్ని జరుగుతూ ఉన్నాయి. చూడాలి మొత్తం మీద వెలగపూడి సచివాలయం ఒకసారి చూస్తే కనుక వైష్ణవి దాదాపుగా కూడా 5 ఏళ్ల పాటుగా నిర్జీవంగా దాదాపుగా పావుతకు 5 అయింది, 5 గంటలు అయితే ఇక్కడ ఎవ్వరూ లేకుండా అసలు ఆ చెట్లు పచ్చని లేకుండా ఎండిపోయిన చెట్లతోటి ఒక నిర్జీవమైనటువంటి వాతావరణంతో ఈ వెలగపూడి సచివాలయం 5 ఏళ్ల పాటు ఉంది. ఏదైతే రాష్ట్ర ప్రజలు సుపరిపాలన కోరుకుని కూటమికి తిరిగి అధికారంలోకి ఇచ్చిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నాడని తెలిసిన తర్వాత మొట్టమొదటిగా ఆయన బాధ్యతలు స్వీకరించుకోకుండానే సీఎంఓ అధికారులకి మొత్తం అమరావతి ప్రాంతం ఏంటి, వెలగపూడి సచివాలయం ఏంటి, వాటన్నిటినీ కూడా ఇమ్మీడియట్లీగా ఉన్నటి వరకు మరమ్మతులు చేయండి అని చెప్పిన తర్వాత వీటన్నిటికీ కూడా మళ్ళీ కళ వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ కూడా ఆకుపచ్చగా మళ్ళీ ప్రకాశిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక గంట ఉంటే కదా ఇదంతా కూడా జాతీయ భావం ఉట్టుపడే విధంగా లైటింగ్ తోటి, విపరీతమైనటువంటి లైటింగ్ తోటి, అందమైనటువంటి ఆకర్షణీయమైన లైటింగ్ తోటి ఇదంతా కూడా మెరిసిపోయేటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా నిర్జీవంగా మారిపోవటం, వెలగపూడి సచివాలయంలో విధులకు హాజరయ్యే సిబ్బంది తప్ప ఏ ఒక్క మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఇక్కడికి వచ్చినటువంటి దాఖలాలు చాలా చాలా తక్కువ. కేబినెట్ సమావేశం ఉన్నప్పుడు మాత్రమే ముఖ్యమంత్రి గారు ఇక్కడ రావటం, ఆ రోజు కేబినెట్ భేటీ అయ్యాక వెళ్ళిపోయినటువంటి ఘటనలు ఇక్కడ చూసాం. అంటే అంత నిర్జీవంగా మారిపోయినటువంటి వెలగపూడి సచివాలయం తిరిగి మళ్ళా ఇప్పుడు కలకాలాడుతూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి జీవనాడిగా అంటే జీవ పరిపాలనా కేంద్రంగా దీన్ని మనం అభివర్ణించాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ పరిపాలన జరగాలన్నా కూడా ఈ వెలగపూడి సచివాలయం నుంచే డైరెక్షన్స్ ఇవ్వాలి, ఈ వెలగపూడి సచివాలయం నుంచే నిర్ణయాలు తీసుకోవాలి. అటువంటి వెలగపూడి సచివాలయం పూర్తిగా కూడా నిర్మానుషంగా మారిపోవడంతో పరిపాలన కూడా పూర్తిగా కూడా నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తమే చూడొచ్చు ఇక్కడ ఎంత సందడిగా వాతావరణం కనిపిస్తుందో, అక్కడ ఎంత సందడి వాతావరణం కనిపిస్తుందో, ఎంత కలకలాడుతుందో అనేది చూడొచ్చు. మొత్తం చూస్తే కనుక టోటల్గా పరిపాలనా రాజధానిగా అంటే ఏదైతే మనం రాజధానిగా చెప్పుకున్న అమరావతి తిరిగి పూర్వ వైభవం సంతరించుకోబోతుంది, తిరిగి ఒక కలకలలాడబోతుంది. ఇప్పటికే అధికారులందరూ కూడా తమకు కేటాయించినటువంటి బ్లాకులకు నిత్యం సమయాలకు వచ్చి ఇక్కడ పరిపాలన పరమైన అంశాలు ఇన్వాల్వ్ అవుతున్నారు. అదేవిధంగా కూడా నిత్యం కూడా ప్రజలు వారి వారి సమస్యలు చెప్పుకోవటానికి ఈ పరిపాలనా కేంద్రానికి చేరుకున్నటువంటి ఘటనలు మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. చూడొచ్చు ఇప్పటికీ కూడా అధికారులు వస్తూనే ఉన్నారు. అధికారులు వచ్చి ముఖ్యమంత్రి గారిని కలుస్తూ ముఖ్యమంత్రి గారితో భేటీలు అవుతూ ముఖ్యమంత్రి గారితో చర్చించి వెళ్తున్నటువంటి పరిస్థితి నడుస్తుంది. చూడాలి మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ భేటీ మరి కాసేపట్లో పూర్తి కానుంది. మరి పూర్తయిన తర్వాత ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతోటి పవన్ కళ్యాణ్ ఎటువంటి అంశాలు చర్చించారు, ఏ పరిపాలన పరమైన అంశాలు చర్చకొచ్చాయనేది కొంత గోప్యంగా ఉన్నప్పటికీ కూడా పూర్తిగా కూడా
ఎన్నికలు రాజకీయాలు రాజకీయ పరమైన అంశాలన్నీ ముగిసినాయి కనుక పూర్తిగా కూడా పరిపాలన మీద దృష్టి పెట్టారు. ఆ రకంగానే ఈరోజు సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఇక ప్రజలకు మనం అందించవలసినటువంటి సమస్యలు ఏంటి, కేంద్రంతో పోరాడి ఏం తీసుకురావాలి, అదేవిధంగా కూడా కేంద్రం నుంచి వచ్చిన నిధులను ఎట్లా మనం ఉపయోగించాలి, వీటన్నిటితో పాటుగా నిన్న పోలవరం పర్యటనలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు పోలవరం పర్యటన చేసినప్పుడు జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో అక్కడ చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్కి వివరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివరించే అవకాశాల తర్వాత పవన్ కళ్యాణ్కి సంబంధించి చూస్తే కనుక ఆ పరిపాలనకు సంబంధించితే పాటుగా పోలవరం నిధుల విషయంలో కూడా అవసరమైతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ మరొకసారి ఢిల్లీ వెళ్ళి ఆ ఢిల్లీ నుంచి అవసరమైనటువంటి నిధులు తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చూడాలి మొత్తం మీద ఈరోజు అయితే కనుక వీరిద్దరు భేటీ ఆంధ్రప్రదేశ్ పరిపాలనకు సంబంధించి ఒక కీలకమైనటువంటి పరిణామంగా ఒక కీలకమైనటువంటి అడుగుగా మనం చూడవలసిన అవసరం ఉంటుంది. అయితే మొత్తం మీద చూస్తూ ఉన్నాం పవన్ కళ్యాణ్ సమావేశం ముగిసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఆ ముగిసిన సమావేశం చూడొచ్చు. మరొక నాయకురాలు గిడ్డు ఈశ్వరి కూడా ప్రస్తుతం ఆమె సీఎం గారిని కలవటానికి లోనికి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆమె కూడా లోనికి వెళ్తారంటే నాయకులు ఒక్కొక్కరు కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం సీఎం క్యాంప్ కార్యాలయం వారికి ఉన్నటువంటి పర్మిషన్ ప్రకారం ఆ లోనికి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా పరిపాలన భవనాలైనటువంటి వెలగపూడి సచివాలయంలో ఈ 5 భవనాలు కూడా సందడి వాతావరణం కనిపిస్తుంది. ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే చెప్పుకోవటానికి ఒక వేదిక ఉంది, ఒక ఊరుంది, ఒక భవనం ఉంది అనే విధంగా ఇక్కడ అధికారులందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా కూడా అన్నా క్యాంటీన్ తిరిగి ఓపెన్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వచ్చే నెల 4వ తారీఖు నుంచి అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభం కాబోతున్నాయి. అదేవిధంగా కూడా రేషన్ డిపోలకు సంబంధించిన సరుకులు పంపిణీకి సంబంధించి వచ్చే నెల యథావిధిగా పంపిణీ జరిగే విధంగా, అదే పెన్షన్లు కూడా యథావిధిగా పంపిణీ జరిగే విధంగా ఇప్పటికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఇక భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు మేలు చేయాలి, ఎటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు మనకి ఇచ్చినటువంటి ఘన విజయానికి మనం వారికి కృతజ్ఞత తీర్చుకోవాలని దిశగా కూడా ఒక మంచి పరిపాలన అందించే విధంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అటు అధికార యంత్రాంగాన్ని ఇటు ఎవరైతే సహసార మంత్రులు ఉన్నారో మంత్రులతో అనుక్షణం మానిటరింగ్ చేస్తూ వారందరినీ కూడా పరుగులు పెట్టించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిట్ట. గతంలో మనం ఆయన 2 సార్లు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఒకసారి విభజన ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఘటనలు మనం చూసాము. ఆ రోజుల్లో ఆయన పరిపాలన ఎంత సుపరిపాలన జరిగేది, అభివృద్ధి ఎలా పరుగులు పెట్టేది, సంక్షేమం ఎలా పరుగులు పెట్టేదని మనం అంతా చూసాము. తర్వాత గడిచిన 5 ఏళ్ళుగా కూడా పూర్తిగా కూడా నిర్జీవంగా మారిపోయినటువంటి పరిపాలన తిరిగి గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారు. ఆరుకు తోడుగా ఒకవైపు యువనేత లోకేష్, మరొక వైపు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పూర్తి సహాయ సహకారాలు అందించడంతో పాటుగా అందరినీ కూడా కొత్త వారిని యువకుల్ని తొలిసారి క్యాబినెట్లోకి తీసుకోవడం జరిగింది. వారందరూ కూడా ఒక ఉత్సాహంతో తమ తమ పరిపాలన పరమైనటువంటి అంశాలపై దృష్టి సారించే విధంగా ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతోపాటుగా ఎవరైతే మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు వారందరికీ కూడా త్వరలోనే కొంత అవగాహన సదస్సులు కల్పిస్తాము, అవగాహన కల్పించే విధంగా కొన్ని సమాలు లేకపోతే అధికారులతో చర్చించే అవకాశాలు ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. ఎందుకంటే పరిపాలనాపరమైనటువంటి అంశాలపై అవగాహనతో పాటుగా ఖచ్చితంగా కూడా ఒక ఇది ఉంటే, పరిపాలన అవగాహన ఉంటే కనుక ఒక సుపరిపాలన అందించడానికి మార్గం ఉంటుంది. అదేవిధంగా ఆయా శాఖలపై పట్టు సాధించేందుకు ఆయా శాఖ అధికారులు తప్పుడు మార్గాన్ని వెళ్ళినా లేకపోతే తప్పు మార్గాన్ని పట్టించే ప్రయత్నం చేసినా ఖచ్చితంగా కూడా అడ్డుకునే విధంగా కూడా మంత్రులకు పట్టుండే విధంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారందరికీ కూడా ఒక శిక్షణ ఇప్పించే యోచనలో ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. మొత్తం మీద ఏదేమైనప్పటికీ చూడాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ దాదాపుగా కూడా గంటకు పైగా కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ఎటువంటి అంశాలపై చర్చించినప్పటికీ కూడా మంత్రి, సమాచార శాఖ మంత్రి కొల్లు పార్థసారథి ఇప్పుడే సీఎం కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన కూడా దాదాపుగా కూడా సీఎం కార్యాలయానికి చేరుకొని ఉన్నారు. సీఎం కార్యాలయంలోకి వెళ్ళిన తర్వాత సమాచార శాఖ మంత్రిగా అదేవిధంగా ఆయన కొంత ముఖ్యమంత్రి గారితో భేటీ అయ్యి కొన్ని అంశాలు ఆయనతో చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సీనియర్ రాజకీయ నాయకులు, రాజకీయంగా అనుభవం ఉంది, పరిపాలన పట్ల కొంత అనుభవం ఉన్న నేతగా ఆయనకి కొంత పట్టుంది కనుక కొల్లు పార్థసారథి మంత్రిగా బాధ్యతలు స్వీకరించి కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. ఆయన కూడా కొంత కీలకమైనటువంటి శాఖలు ఆయనకు అప్పచెప్పడం జరిగింది. సరే, ఆయన పరిపాలన, చంద్రబాబు నాయుడు పరిపాలనలో తొలిసారి ఆయన పనిచేస్తున్నారు. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి పరిపాలనలో మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. నెక్స్ట్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆయన
శాసన సభ్యుడిగా మాత్రమే మిగిలారు. ఇప్పుడైతే మళ్ళీ చంద్రబాబు క్యాబినెట్లోకి ఆయన మంత్రిగా తీసుకోవడం జరిగింది. మొత్తం మీద వెలగపూడి సచివాలయం అయితే ఈరోజు రోజు సందడిగానే ఉంటుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ రావడంతో ఆ పవన్ కళ్యాణ్ చూసేందుకు వచ్చినటువంటి అభిమానులు, జనసేన పార్టీ తండోపతండాలుగా ఇక్కడ వచ్చినటువంటి విధానం చూస్తే కనుక మరింత సందడిగా మారిందని చెప్పి మనం చెప్పవచ్చు. చూస్తున్నాం జాతీయ జెండా కూడా చాలా గర్వంగా పైన ఎగురుతున్నటువంటి పరిస్థితి, వాతావరణం కూడా చాలా ఆహ్లాదంగా చుంపర్లు పడుతూ కూడా చల్లని వాతావరణం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అంశాలన్నీ కూడా చూస్తే కనుక ఒక సుపరిపాలనకు నాందిగా, ఒక సుపరిపాలనకు వేదికగా మొత్తం మీద వెలగపూడి సచివాలయం కారబోతుంది. నెక్స్ట్ మనం ఇంకొక విషయం కూడా చెప్పొచ్చు వైష్ణవి, మనకి రైట్ సైడ్ అంటే మనం ఉన్న సైడ్ బ్యాక్ సైడ్ ఇంకొక సైడు అసెంబ్లీ కూడా ఉంది. రేపు 22వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానని, ఒకసారి అసెంబ్లీ సమావేశాలు 24వ తేదీ నుంచి ప్రారంభం కానని, ఇదే ఇప్పుడు ఏదైతే మనం చూపించినటువంటి బ్లాక్ వన్ ఉంది, ఆ బ్లాక్ వన్లో 22వ తేదీన తొలి కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన తొలి కేబినెట్ సమావేశం ఈ నెల 22వ తేదీ జరగనుంది. 22వ తేదీ కేబినెట్ సమావేశంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బిల్లులకు సంబంధించిన అంశాలు ఆమోదం తెలుపుతారు. 24వ తొలి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 24వ అసెంబ్లీ సమావేశంలో మొట్టమొదటిగా ఏదైతే ప్రొటెం స్పీకర్ సమక్షంలో సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. తర్వాత స్పీకర్ని, డిప్యూటీ స్పీకర్ని ఎన్నుకున్న తర్వాత ఒకటి రెండు బిల్లులు ప్రవేశపెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకున్న తర్వాత 5 బిల్లులపై సంతకాలు చేయడం జరిగింది. ఒకటి మెగా డిఎస్సి, రెండోది ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించినటువంటి వంటి ముఖ్యమైనటువంటి 2 బిల్లులతో పాటుగా మరొక 3 బిల్లులపై ఆయన సంతకం చేయడం జరిగింది. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మెగా డిఎస్సికి సంబంధించినటువంటిది, అదేవిధంగా కూడా లైన్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించినటువంటి 2 బిల్లును కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాని ఆమోద ముద్ర వేయనున్నారు. దీంతో పాటుగా అన్నా క్యాంటీన్లకు సంబంధించి, అదేవిధంగా మరికొన్ని బిల్లులకు సంబంధించినటువంటి బిల్స్ అన్నీ కూడా తొలి సమావేశంలో ఆమోద ముద్ర వేసి వాటన్నింటినీ పరిగెట్టించడంతో, వాటన్నింటినీ ఆమోదించడంతో పాటుగా ఇక ఫర్దర్గా పరిపాలనాపరమైనటువంటి అంశాలపై మంత్రుల్ని, అదేవిధంగా కూడా ఎమ్మెల్యేలను కూడా పరిగెట్టించాలంటే ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే మంత్రులుగా బాధ్యతలు తీసుకున్నటువంటి మంత్రులందరూ కూడా, శాసనసభ్యులందరూ కూడా వారి వారి నియోజకవర్గాల్లో ప్రజలందరితో కలిసి ప్రజలందరితోటి చర్చించి రావాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే మంత్రులందరూ కూడా వారి వారి నియోజకవర్గాలు పర్యటించి వారి వారి నియోజకవర్గాలు తిరిగి రావడం జరిగింది. సో ఈరోజు మనకి రేపు 22 కేబినెట్ సమావేశం తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పరిపాలన మరింత వేగవంతంగా జరగబోతుంది. అయితే మనం ఏదైతే పవన్ కళ్యాణ్ బయటకు వస్తారో, పవన్ కళ్యాణ్ని వచ్చే సమయంలో ఆయన ఏమైనా మాట్లాడతారో అవకాశం ఉంటే మాట్లాడించే ప్రయత్నం కోసం దాదాపుగా కూడా 45 మినిట్స్గా వెయిట్ చేస్తూనే ఉన్నాము. అయితే ఆయన ఇంకా రావట్లేదు. కొద్దిసేపటి క్రితమే లోకం మాధవి కూడా లోనకు వెళ్ళారు. అంటే దీన్ని బట్టి డిప్యూటీ స్పీకర్గా జనసేన పార్టీ కేటాయిస్తారని చెప్పి ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్గా లోకం మాధవికి ఇస్తే కనుక, డిప్యూటీ స్పీకర్గా లోకం మాధవికి ఇస్తారని ఒక ప్రచారం జరగటం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ జరుగుతుండగా అదే సమయంలో లోకం మాధవి కూడా లోటుకు వెళ్ళడంతో లోకం మాధవికి డిప్యూటీ స్పీకర్ ఇచ్చే అవకాశాలు జరుగుతున్నటువంటి ప్రచారాలకి మరింత బలం చేకూరే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి మహిళా విద్యావంతురాలు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి మహిళా నాయకురాలు, ఆమెకి ఇచ్చే అవకాశం ఉండేది. కేబినెట్లు ఇప్పటికే 3 మంత్రులకి, తెలుగుదేశం పార్టీ నాయకురాలకి మంత్రిత్వ శాఖ ఇచ్చారు. కనుక జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక మహిళకు డిప్యూటీ స్పీకర్ పదవిస్తే కనుక బాగుంటుంది. నాకు అభిప్రాయంలో కూటమి నేతలు వచ్చినట్టుగా తెలిసింది. ఆ ప్రచారం బయట జరుగుతున్నప్పటికీ కూడా ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే కనుక చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ అవుతుండగా ఒక్కసారిగా కూడా లోకం మాధవి లోనికి వెళ్ళడం అనేది కూడా మరింత బలాన్ని చేకూరుచిందని చెప్పి మనం చూడొచ్చు. మొత్తమే చూడాలి మరి కాసేపట్లో వీరిద్దరు బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి మళ్ళీ ఏదైతే బ్లాక్ టూకి వెళ్ళే అవకాశాలు సమాచారం ఉంది వైష్ణవి. మురళి గారు మరి అమరావతి విషయానికి